డబ్బులు అప్పుగా ఇచ్చి అవి వసూలు చేయలేక అప్పించిన వారి చేతిలోనే మోసపోతున్న ఘటనలు చాలానే చూస్తాం. అలాంటి ఘటనే ఒకటి గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పరిధిలో చోటు చేసుకుంది. తాడేపల్లి మహానాడు కరకట్టపై నివాసం ఉంటున్న ఓ మహిళ తనకు పరిచయమైన ఓ వ్యక్తికి 2,50,000 రూపాయలు అప్పుగా ఇచ్చింది. అయితే రోజులు గడుస్తున్న ఆ వ్యక్తి అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఆ మహిళ మంగళగిరి పోలీసులను ఆశ్రయించింది. గోవింద గోవర్ధన, వైఫ్ ఆఫ్ శ్రీనివాసరావు, 38 ఇయర్స్. ఈమె విజయవాడ రాణిగారి తోటలో నివాసం ఉంటుంది. ఈమె గతంలో తాడేపల్లి మహానాడు దగ్గర బట్టల వ్యాపారం చేస్తా చిర్రావూరు గ్రామస్తుడు అయినటువంటి పోకల గోపికృష్ణ ఆమెకి పరిచయం అయ్యాడు. ఇతను అప్పుడు తాపి మేస్త్రిగా ఉండేవాడు, తర్వాత ఆటో డ్రైవర్గా కన్వర్ట్ అయ్యాడు. ఆమె దగ్గర 2 లక్షలు అప్పుగా తీసుకుని ఆమెకి డబ్బులు ఇవ్వకుండా కనబడకుండా తిరుగుతున్నాడు. అయితే ఈరోజు ఉదయం 6:30 గంటల ప్రాంతంలో నూతక్కి రామచంద్రాపురం మధ్యన ఇతను ఆటో వేసుకెళ్తున్నప్పుడు ఆమె ఇతన్ని ఆపి తన బాకీ డబ్బులు అడగడం జరిగింది. దాని మీదట ఈ గోపికృష్ణ ఆమెని అసభ్యకరంగా బూతులు తిట్టి చంపుతానని బెదిరించి కాలుతో ఎగిరి తనటం జరిగింది. కింద పడిపోయింది, ఒళ్ళంతా నొప్పులు, గుండెల్లో నొప్పి అని పోలీస్ స్టేషన్కి వచ్చింది 9:30కి. దాని మీదట ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద కేసు రిజిస్టర్ చేసి ఆమెని హాస్పిటల్ పంపించడం జరిగింది. ఈ పోకల గోపికృష్ణను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు ఇప్పించాడని ఒక్కళ్ళు చేతనే అనిపించాను సార్. నేను ఇప్పి ఇప్పించిన మొత్తం వదిలేసుకుంటాను. ఒక్కళ్ళ దగ్గర కాదు, ఒక్కళ్ళ దగ్గర అన్న వాళ్ళు ఊళ్ళో అనిపించాను సార్. నాకేమో వాళ్ళు ఊళ్ళో అనిపించినా చాలు సార్. నేను 15 ఏళ్ళు కట్ట మీదకి వచ్చినా కూడా కనీసం ఒక్కళ్ళ చేత అనిపించుకోవాలి. వాడికి డబ్బులు ఇప్పించి నేను వాడి చేత తన్నున్నా. నేను ఇచ్చలేదు సార్ డబ్బులు. వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అన్నయ్యోళ్ళు, వాళ్ళు కూడా అరుస్తున్నారు వాడిని. డబ్బులు తీసుకున్నావు కాబట్టి ఎట్ట తీసుకున్నావు అని అలానే అప్పచెప్పాలి. నువ్వు ఆ రకం నువ్వు ఎందుకు అర్హ ఇంటి ముందు తెప్పించుకుంటున్నావు, నువ్వు ఎందుకు డబ్బులని ఏం చేసావు అని వాళ్ళ అమ్మోళ్ళు కూడా అడుగుతున్నారు. నాకైతే అసలు 1 రూపాయి ఇవ్వలేదు సార్. అసలు వాడు చాలా అబద్ధం చెప్తున్నాడు. 3 ఏళ్ళు సార్. 2,50,000. పోలీసులు ఏమలా అరిశారు? వాడిని కూడా అరిశాడు. ఎందుకు అట్లా ఆడదానికి డబ్బులు తీసుకుని ఆడదానికి పడతావు అని వాళ్ళు నన్ను అన్నారు. వాడు సిమెంట్ బుచ్చులు మోసుకునేవాడికి వాడికి నువ్వు ఎలా ఇచ్చావమ్మా అంత డబ్బులు? తప్పు కదా నువ్వు అలా ఇవ్వటం నువ్వు అని చెప్పి అన్నారు. సరే సార్, నా డబ్బులు అయితే వదిలేసుకుంటాను నేను. నా అయితే అసలు వాడిని అడగను నేను, ఎందుకంటే పానీలే అని చెప్పేసి వదిలేసుకుంటా. అది జనం దగ్గర ఇప్పించాను నేను. జనం దగ్గరికి వాళ్ళు ప్రతి వాళ్ళు నా కొట్టి దగ్గరికి వస్తున్నారు. వాళ్ళ దగ్గర 10, వాళ్ళ దగ్గర 20. అప్పటికి వడ్డీ కూడా కట్టలేడంటే వడ్డీ కట్టదు, మా డబ్బులు మాకు ఇవ్వమన్నారు వాళ్ళు. ఇవ్వమంటే అప్పటికి చెప్పా గోపి ఇలా సంగతి, వాళ్ళు వడ్డీ వద్దంటారు, నెల 10,000 కడిగి అన్న. మన దాకా ఫోన్ ఎత్తాడు, కనీసం 6-7 నెలల నుంచి ఫోన్ కూడా ఎత్తట్లేదు. అది అందుకని ఇవాళ ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ మర్యాదకి చెప్పింది, రామ్మ గోవర్ధన కూర్చో అంది. ఏడమ్మ అబ్బాయి ఏడంటే ఏమన్నమ్మ పొద్దున్న కిరాయికి వెళ్ళాడు అన్న. తర్వాత చూస్తే కట్ట మీదకి వెళ్తున్నాడు, పిలిచిన పలకల. అప్పుడు మేము వెనకాలకి వెళ్ళాం. అప్పుడు ఎన్ని వస్తావేంటి అని చెప్పేసి కొట్టింది నాకు. ఇవి చూడండి, నేనైతే అసలు అర్థం ముందు చేసి తాళం తీసుకోబోయా. నేను ఆట తాళం తీసుకోబోయా, ఆట తాళం తీసుకుంటావు ఏంటని చెప్పి అప్పుడు ఎగబడ్డాను.